ప్రభుత్వ కార్యాలయాలలో పనులు జరగాలంటే అధికారుల చేతులు తడవాల్సిందే. లంచం ఇవ్వందే, ఒక్క పేపర్ కూడా కదలదు. అలాంటి అవినీతి జూనియర్ పంచాయతీ సెక్రటరీపై విసుగు చెందిన ఉప సర్పంచ్ ఏకంగా ఆ అవినీతి అధికారితో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియో టేప్ను బయటపెట్టి పై అధికారులకు లంచగొండి అధికారిపై ఫిర్యాదు చేసిన ఘటన కలకలం రేపుతోంది. అక్కడ కాంట్రాక్టు పనులు చేసి బిల్లు పొందాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే. ఆ కార్యాలయంలో డబ్బులు ఇవ్వనిదే ఫైల్ కదలదు, చెక్కు చేతికి రాదు. బిల్ పాస్ అయినా తమ చెక్కు తమకు రావాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే. ఇలాంటి అవినీతి అధికారులు ఉన్నది ఎక్కడో మారుమూల గ్రామాల్లో అనుకుంటే పొరపాటే. గుడియత్నూర్ మండలం సూర్యగూడలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ అవినీతి బాగోతం జరుగుతోంది. గ్రామ పంచాయతీకి చెందిన ఉప సర్పంచ్ రాయి సిడం సంగీత తమ గ్రామంలో 80,000 రూపాయల గ్రావెల్ పనులను చేపట్టారు. ఈ పనులు పూర్తయిన అనంతరం గుడియత్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో బిల్ పూర్తి చేసి చెక్కు ఇవ్వడానికి ఈ కార్యాలయంలోని సూర్యగూడ జూనియర్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్న మురళీమోహన్ రెడ్డి 10,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఇటీవల అవినీతి అధికారితో సదరు బాధితుడు మాట్లాడిన ఫోన్ సంభాషణ మొత్తం రికార్డ్ చేసి ఈ ఆడియో టేప్ను బయటపెట్టారు. తర్వాత ఉండదు సార్, మేము నమ్మలేదు మిమ్మల్ని. ఆల్రెడీ ఒకసారి నమ్మి పోతామైనా అవరే బార్ నమ్మకం లేదు. ఏమనుకోవద్దు, చెప్తున్నా ఇదా చెప్తున్నా సార్. మాకు కూడా పోయిన సార్, మీకు మీకు మీకునే ఉన్నా సార్. మీరు మీకు నేను మీరు ఫస్ట్ మీరే అన్నారు, నేను ఏమడాల మీకునే ఉందని చెప్పాక మీరు ఇంత కూడా మేము ఇంత హెల్ప్ సార్. ఇప్పుడు మేము ఒకసారి ట్యాంక్ అడిగినాం సార్, అక్కడేమో 2 సార్లు కడిగితే వాళ్ళకి 500 ఇస్తే 1,000 రూపాయలు అట్లనే పోయినాయి. మాట్లాడదాండి సార్, కొంచెం మనది ఖర్చు ఉంటుంది జేబులకి వెళ్ళి. నేను చెప్తాను ఇప్పుడు తర్వాత అట్లాంటి ఏమో చెప్పండి. అంటే నేను కూడా పెడతాను. మొన్న హోలీ వెళ్ళే పైసలు నేను జిఎస్టీ చేయించిన, చెక్స్ చేయించిన, అవన్నీ ఒక్కొక్క రూపాయి మిమ్మల్ని అడగలేను కానీ. అయితే అయితే నేను కాదంటే మీరు మొత్తం రాసుకోండి, మీరు మొత్తం రాయండి, ఇప్పుడు ఖర్చు మొత్తం రాయండి, నేను లెక్క చెప్తాను. మాకేం సార్, మాకేం సార్ సాలరీ రాదు, ఏం రాదు. ఇగో సార్, ఇగో బాగా యుద్ధం లేదు, ఏం లేదు, మంచి మాత్రం ఉన్నా మంచి మాత్రం పోతాను. అంతే మీకు కరెక్ట్ అనిపిస్తుంది చూడండి, అంత ఇవ్వండి. నేను మిమ్మల్ని డిమాండ్ కూడా చేస్తాను. ఎంత ఇవ్వాలి సార్? మరి మీరు రౌండ్ ఫిగర్ చెప్తేనా సార్? నేను 10,000 చెప్పినప్పుడు మీరు ఇవ్వలేదు. ఎంత ఇస్తా చెప్పండి కడమ్. తర్వాత చెక్ వచ్చిన తర్వాత డ్రా చేసిన రోజే మీ దగ్గర. నాకు నచ్చలేదు, మీరు చెప్పాలండి సార్. నా నాకు ఇంత అయితే అని చెప్పి నా చేతిలో పెట్టండి. మీరు ఆడున్న అని చెప్పి మీరు నాకు కొంచెం, నేను కూడా అడగబుద్ధి కాలేదు. నేను కూడా చదువుకున్నా, నాకు అడగబుద్ధి కాదు. ఒక్కసారి అడిగినారంటే సార్, ఇంకా ఈ చిన్న చిన్న పేమెంట్స్ ఉంటాయి కదా సార్, ఒకటి మీ పేరు మీద రాయండి, డోర్ దేవేది ఏమైనా ఉంటే అంత మీకు లేకపోతే. అప్పుడు అంటే మీరు ఒప్పుకోలే. నేను అప్పుడు ఏమన్నా ఒక కరెంట్ బిల్ ఉంది ఒకటి సార్, అప్పుడు రాద్దాం అంటే అది సార్ మీరు 4,000 కొట్టు, 4,000 కొట్టినప్పుడు అది కాదు సార్. ఇప్పుడు మీరు మీరు మనసులో డిసైడ్ చేసుకొని రైమ్ సార్ చెప్పండి, ఆ రైమ్ ఆయన నాకు మాట ఇస్తే నేను మీకు చెక్ ఇచ్చేస్తాను. రైట్. తాను పనిచేసిన రోడ్డు పనుల చెక్కును ఇవ్వడానికి జూనియర్ పంచాయతీ సెక్రటరీ మురళీమోహన్ రెడ్డి వేధిస్తున్నాడంటూ బాధితులు ఎంపీడీఓకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదుపై అధికారులు, పోలీసులు ఎంక్వైరీ చేపడుతున్నారు. అటు 10,000 రూపాయలు లంచం ఇస్తే గాని ఆ చెక్కు తమకు అందించనని, 10,000 ఇవ్వాల్సిందేనని ఆ అవినీతి అధికారి తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మాది గుడియాతూర్ మండలం సూర్యగూడ గ్రామ పంచాయతీ రాజం సంగీత ఉప సర్పంచ్ నేను భర్తని. మేము గతంలో ఆగస్టు నెలలో చేసిన పనికి మాకు 80,000 రావాల్సిన చెక్కును ఇట్లా 10,000 లంచం ఇస్తే ఈ విధంగా వేరే చేతితో చెక్ ఇస్తానని మా యొక్క గ్రామ కార్యదర్శి అంటే మోహన్ రెడ్డి గారు మాకు గత 2 నెలల నుంచి వేధింపులు గురి చేస్తున్నాడు. దీని ఈ విషయంపై మేము గుడియాదూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మరియు గుడియాదూరు ఎంపీడీఓ గారికి ఈ దీనిపై మేము ఫిర్యాదు చేపించి మాకు తగిన న్యాయం చేయాలని మేము నివేదిస్తున్నాం.